తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకుని కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిటీ స్కాన్ తో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకుని కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిటీ స్కాన్ తో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు యశోద ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్ చెప్పండి. మొదటగా యశోద ఆసుపత్రి వైద్యులు చెప్తుంది ఏంటంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. యాదాద్రి పర్యటన వాయిదా వేసుకుని కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిటీ స్కాన్ తో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్, ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి ఎలా ఉంది? యశోద ఆసుపత్రి వైద్యులు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. సాధారణ పరీక్షలో భాగంగానే ముఖ్యమంత్రి ఈ రోజు యశోద ఆసుపత్రి చేరుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే గత 2 రోజులుగా కొంత అస్వస్థతకు గురైన మాట నిజమే. అయితే దీనికి సంబంధించి ఇవాళ సడన్ గా ఎడమ చేయి నొప్పిగా అనిపించడంతో కొంత అనీజీ గా ఫీల్ అయ్యారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆయన కొంత ఇబ్బందిగా అనిపించింది. దానివల్ల యశోద ఆసుపత్రి రావడం జరిగింది. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యం సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా డాక్టర్ ఎంవీ రావు, ఆయన ముఖ్యమంత్రి పర్సనల్ డాక్టర్, సో ఆయన చూస్తూ ఉంటారు. ఈయన వెంటనే ఆసుపత్రికి రమ్మని చెప్పి సలహా ఇవ్వడం, ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో కేసీఆర్ చేరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎడమ చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో యాంజియోగ్రామ్ కావచ్చు, అట్లాగే సిటీ స్కాన్ పరిస్థితి అన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇవన్నీ సాధారణంగా జరిగే చెకప్లే, సో ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. ఈ ప్రస్తుతానికి ఈ పరీక్షలకు సంబంధించి కొంత టైం పడుతుంది, 1 గంట 2 గంటలు పడుతుంది. సో దానికి సంబంధించి ఆ పరీక్షలు చేసిన తర్వాత దాని ద్వారా వచ్చే రిజల్ట్ సంబంధించి ఏంటనేది ఫర్దర్ గా ఎలాంటి వైద్య పరీక్షలు చేయాలి, ఎట్లాంటి సూచనలు ఇవ్వాలనేది డాక్టర్ నిర్ధారిస్తారు. సో దాని గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ 1 గంట 2 గంటల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి యశోద ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన అక్కడ ఉన్నారు. సో దీనికంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ యాదాద్రి పర్యటనకు వెళ్లాల్సింది. యాదాద్రి పర్యటనకు వెళ్లేందుకు దాదాపు 9 గంటల వరకు కూడా ఆ పర్యటన అయితే ఇంక క్యాన్సిల్ కాలేదు. 9 తర్వాత అప్పటి వరకు కూడా అధికారులు అన్ని ఏర్పాటు చేస్తారు. 9 తర్వాత సడన్ గా కొంత ఇబ్బందిగా అనిపించింది, తనకు వెళ్ళలేనని చెప్పి చెప్పడంతో 9:30కు యాదాద్రి పర్యటన రద్దైనట్టుగా కూడా సీఎంఓ వర్గాలు చెప్పాయి. దాని తర్వాత హుటాహుటిన వైద్యునికి ఫోన్ చేయడం, ఆయన ఆసుపత్రికి రమ్మని సలహా ఇవ్వడం, కుటుంబ సభ్యులంతా కలిసి యశోద ఆసుపత్రికి చేరుకుంటారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా అంటే గత కొద్ది రోజులుగా ఈ ముఖ్యమంత్రి సాధారణంగా ప్రతి సంవత్సరం 1 సార్లు యశోద ఆసుపత్రికి వెళ్తుంటారు. సాధారణంగా చెకప్ చేసుకుంటా ఉంటారు, ఇంత సాధారణమే. సో అందులో భాగంగానే చెకప్ చేసుకుంటాను అనుకోవచ్చు. దాంతోపాటు కొంత ఎడమ చేయి గుంజడం అనేది కొంత ఇబ్బందికరంగా ముఖ్యమంత్రికి అనిపించినట్టుగా ఉంది. సో దానికి సంబంధించి హుటాహుటిన ఆసుపత్రికి అయితే వెళ్లారు. సో దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయి, డయాగ్నోసిస్ అంతా జరుగుతున్న తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏంటన్నది ఏం చేద్దాం అనేది డాక్టర్లు నిర్ణయిస్తారు. సో దాని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అబ్జర్వేషన్ లో ఉన్నారు ముఖ్యమంత్రి. యశోద హాస్పిటల్లో ఉన్నారు, ఆయన వెంట కుటుంబ సభ్యులు ఉన్నారు. సో అంటే ఓవరాల్ గా టెన్షన్ పడాల్సిన విషయం అయితే ఇక్కడ ఏం లేదని చెప్పేసి డాక్టర్లు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇంకో 1 గంట 2 గంటల తర్వాత దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అవసరమైతే మెడికల్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే పార్టీ శ్రేణులు కూడా కొంత ఆందోళన పడుతున్నాయి. అంటే ముఖ్యమంత్రి ఆరోగ్యానికి సంబంధించి పార్టీ శ్రేణులు కూడా కొంత ఆందోళన గురవుతున్న సందర్భం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా
వైద్యులు చెప్తున్న నేపథ్యంలో కూడా పార్టీ నేతలు కూడా కొంతమంది అదే చెప్తున్నారు. ముఖ్యమంత్రి సూటి ఆరోగ్యంగా ఉన్నారు, చాలా అంటే సాధారణంగా జరిగినటువంటి పరీక్షలు ఇవి, ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ ముఖ్యమంత్రి అక్కడ పరీక్షలు చేసుకుంటున్నారు. సో అక్కడికి కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటారు. సాధారణంగా ముఖ్యమంత్రి ఆరోగ్యం బాగాలేదంటే టెన్షన్ పడుతుంటారు, పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు. పెద్ద ఎత్తున చేరుకునే సందర్భం ఉంది కాబట్టి ఆ ముందు జాగ్రత్తగా అక్కడ పోలీస్ బలగాలను కూడా ఉంచారు, ఆ పోలీస్ బందోబస్తు కూడా ఉంది. సో ఆ నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి ఆరోగ్య మంత్రి నిలబడి ఉంది, మరియు గంట రెండు గంటల తర్వాత యశోద ఆసుపత్రి వైద్యులు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడిస్తారు. థ్యాంక్ యూ రామదాస్. దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్ చెప్పండి. ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి ఏదైతే ఉందో యశోదా ఆసుపత్రిలో జాయిన్ అయిన వెంటనే ముందుగా ఆయనకు అంటే ముందు మొదటిగా ఎడమ చెయ్యి లాగుతుంది అని ఏదైతే మొదటి ఏదైతే ప్రాథమిక అనారోగ్య సమస్య ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంటే ఆ సమస్య రాగానే ముందు అంటే ఎడమ చెయ్యి ఎడమ కాలు ఇటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు మామూలుగా అయితే మనకి అంటే గుండె సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నాయనే పరీక్షలు అయితే చేస్తారు. సో వాటిలో భాగంగా మొట్టమొదటిగా యశోద ఆసుపత్రి వైద్యులు ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎన్వీర్ ఆధ్వర్యంలో యాంజియోగ్రామ్ అయితే చేయడం జరిగింది, గుండె సంబంధించినటువంటి చికిత్స అంటే ఆ పరీక్షలు చేయడం జరిగింది. అయితే ఇందులో కొంత అంటే కొంత ఊపిరి పీల్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే మొట్టమొదటిగా చేసినటువంటి యాంజియోగ్రామ్ లో పూర్తిగా అంటే ఎటువంటి గుండెకు సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు లేవని రిపోర్ట్ కూడా ఆ రిపోర్ట్ లో ఎటువంటి సమస్యలు లేవనైతే వచ్చింది. సో ఇది కొంచెం అంటే కొంత ఉపశమనం కలిగించి అంటే కొంత ఊపిరి పీల్చుకునే విషయం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ అంటే యాంజియోగ్రామ్ లో నార్మల్ రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా ఫర్దర్ గా ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయేమో అనేటువంటి మిగతా చర్యలు అంటే మిగతా చెకప్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి తెలుస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి యాంజియోగ్రామ్ పూర్తయింది కాబట్టి తదుపరి ఈ అంటే మరి ఎడమ చేతితో పాటు ఎడమ కాలు కూడా లాగుతున్నటువంటి అంటే విషయం అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి తర్వాత కిడ్నీకి సంబంధించి కావచ్చు, లివర్ కి సంబంధించి కావచ్చు, అంటే మిగతా పరీక్షలు కూడా చేయబోతున్నారు. సో ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ అంటే జనరల్ గా అంటే మరి ఈ అనారోగ్యపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు సో మిగతా అంటే జనరల్ బాడీ చెకప్ సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేసిన తర్వాత అసలు ఈ దేని కారణంగా గత కొన్ని రోజుల నుంచి కూడా కేసీఆర్ అటువైపు మహిళా దినోత్సవానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటు అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, అలాగే ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించి కావచ్చు, కొన్ని కొన్ని పర్యటనలో కూడా పూర్తి చేశారు. మరి వీటన్నిటికీ సంబంధించి ఇట్లా అంటే తీరిక లేకుండా ఇలా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ అలాగే కొన్ని కొన్ని అనేక పర్యటనలు చేయడం కారణంగా అనేక సమావేశాల కారణంగా ఏమన్నా అనారోగ్యం పాలయ్యారా, లేకపోతే అసలు ఈ సమస్య ఎందుకు వస్తుందా, దానికి సంబంధించినటువంటి పూర్తి వైద్య చికిత్స పూర్తయిన తర్వాత మాత్రమే పరిస్థితి ఏంటో మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్నాను. థ్యాంక్ యూ రత్నకుమార్. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. యాదాద్రి పర్యటనను వాయిదా వేసుకుని కేసీఆర్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సిటీ స్కాన్ తో పాటు యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నారు.